హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ న్యాచురల్ టిప్స్. ఈరోజు ఈత చెట్టు గురించి వీడియో చేశాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మీరు చూస్తుంది ఈత చెట్లు అండి. ఈత చెట్లు వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను నేను, ఎందుకంటే ఈత చెట్లు వేయడం మట్టుకి చూశాను, కానీ ఈత కళ్ళు ఎలా తీస్తారు అని చాలా రోజులు తిరిగాను. మొత్తం మీద ఈరోజు వీడియో దొరికింది, వీడియో తీసాను ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు ఇక్కడ చాలా ఈత చెట్లు ఉన్నాయి, దానికి కొండ కూడా అమర్చారు, ఎందుకంటే ఆ ఈత కళ్ళు ఆ కొండలోకి కారుతాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా జూమ్ చేశాను, మొత్తం ఒక 5-6 చెట్ల దాకా ఉన్నాయి చూసారా. అప్పుడు వెంటనే ఒక ఆయన వచ్చారు, వచ్చిన వెంటనే నేను కూడా వీడియో తీసాను అన్నమాట. అతను కూడా తీసుకోండి పర్లేదు బాబు అన్నారు. అక్కడ కింద చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ముళ్ళు అవి ఉన్నాయి. కానీ అతను చాలా చాకచక్యంగా అలా వెళ్ళి చాలా సింపుల్గా తీసేశారు. మనమైతే తీయడం కష్టం, ఎందుకంటే మనకు అలవాటు కూడా ఉండదు కదా. చూడండి, అదేదో తాడులాడ తగిలించుకొని వెనకాల కొండ పెట్టారనమాట. అక్కడ చూడండి, జూమ్ చేశాను. ఇది కొంతమందికి తెలుసు ఇవి దీని గురించి, కానీ ఇది తెలియని లేని వారి గురించి వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే మా గ్రామీణ ప్రాంతంలో చాలామందికి తెలుసు, కానీ కొందరు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి తెలియదు కదా. వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు, చూడండి ఎంత బాగా ఎక్కుతున్నారు. అవన్నీ మట్టలు అవి తీసేశారు చూడండి. స్లిప్ అయింది, ఆయన బాగా చెట్టు పట్టుకున్నారు చూడండి. చాలా కష్టంగా ఎక్కుతున్నారండి, మనమైతే ఎక్కడం కష్టం. చూడండి ఎలా ఉందో. అగో మళ్ళీ లాంగ్ తీసాను ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు, కేవలం కుండ ఒకటే బ్యాక్ సైడ్ పెట్టారండి. చూడండి అగో ఆల్రెడీ ముందు పెట్టిన అగో కమ్మలు అవి ఉన్నాయి కదా, అది కింద పారేయకుండా అలా పట్టుకున్నారు. పక్కన పెట్టారు చూసారా, ఆ కుండలో కారిన కళ్ళు ఉంటాయి కదా చూడండి, అదిగో ఆ కళ్ళు తీసి ఆ కుండలో వేస్తారు. మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టేశారు, అది కిందకి తీసుకొచ్చేస్తారు కదా దానికోసం. మళ్ళీ అదిగో చూడండి, కుండని యథావిధిగా పెట్టేసి దానికి మళ్ళీ ఇక కమ్మరేకులు అవి కట్టారనమాట. అది ఫస్ట్ తీశారు కదా కమ్మ, మళ్ళీ పెట్టేస్తున్నారు చూడండి. ఇది కేవలం పల్లెటూరులో మీరు చూసే అదృష్టం ఉంటుంది అవకాశము, ఎందుకంటే పట్టణ ప్రాంతంలో చూడడం తక్కువ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఈత కళ్ళు కొత్త అమావాస్య నాడు నూకాలు తలికి పెడతారు, మరియు అమ్మవారి పాదాల దగ్గర కూడా వేస్తుంటారనమాట. ఎక్కువగా గాలి జల్లిందని అంటారు కదా, ఈ తాటి కళ్ళు ఈత కళ్ళు అది పడుతుంటారనమాట గాలి జల్లినప్పుడు. మీరు చూడండి ఫ్రెండ్స్, అదిగో ఆ కళ్ళు తీసుకున్నారు, తీసుకొని నీట్గా అలా దిగి వచ్చేస్తారు. ఈ కళ్ళు ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా తాగుతారండి, నేను చాలామందిని అడిగి తెలుసుకున్నాను ఈ విషయం. ఎందుకంటే ఇది ఓన్లీ సమ్మర్లో మాత్రమే దొరికే డ్రింక్ అట, మళ్ళీ ఇంకే కాలంలో దొరకదట, అందుకని చాలామంది కూడా ఈ తాటి కళ్ళు అని ఈత కళ్ళు కూడా తాగుతుంటారు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో చాలా ఎక్కువగా తాగుతుంటారు అలాగని చెప్పారు. నేను 2-3 చోట్ల కూడా చూశాను అనమాట ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు డౌట్ రావాలి ఆ తీసిన కళ్ళు ఏం చేస్తారని, అలా చూడండి. మీకు వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది, అయితే తాడిప్పేశారు, తాడిప్పేసి మళ్ళీ బ్యాక్కి వచ్చేస్తారు. అదిగో చూడండి, కిందనేం బాగోలేదు, అన్నీ ముళ్ళు అయి ఉన్నాయి. అతనికి చాలా బాగా వెళ్ళారు, మనమైతే వెళ్ళాం ఫ్రెండ్స్. నేను ఒకసారి చూపించండి అని కూడా అన్నాను.
ఫ్రెండ్స్ నేనైతే ఒక్కసారి చూపించండి అని కూడా అన్నాను. ఎందుకంటే చూడండి, ఒకసారి చూడొచ్చు. అదిగో చూడండి, అదిగో అది ఈతకల్లు. నేను వాయిస్ ఎందుకు తీస్తానంటే పక్కనే సాంగ్స్ అవి వేశారు, అవి పోవడం కోసం నేను ఇలా ఆడియో చెప్తాను అన్నమాట. ఆ కళ్ళు తీశారు కదా, అవి ఆ కొండ నుంచి అలా డబ్బాలో వేసి తీసుకెళ్ళిపోతారనమాట. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మంచి వీడియో మీకు చూపించానని ఆనందంతో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.